ఇప్పటివరకు ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుచుకున్న ఏ ఒక్కరూ ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని ఖైరతాబాద్ నియోజకవర్గ ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఆర్ఎస్ రంజిత్ కుమార్ ఆరోపించారు. హైదరాబాద్ ఖైరతాబాద్లోని వాసవి భవన్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మేనిఫెస్టోను విడుదల చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని రాష్ట్రానికి రోల్ మోడల్గా చేస్తానని చెప్పారు. నియోజకవర్గంలో డ్రైనేజీ మంచినీటి సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ పాఠశాలలు బలోపేతానికి కృషి చేస్తానన్నారు. లాభాలు తెచ్చే రెండు ప్రభుత్వ సంస్థలైన పాఠ్య బుక్స్ ప్రింటింగ్ ప్రెస్ పిడబ్ల్యూడి వర్క్ షాపులు కూడా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుందని విమర్శించారు ఆయన. విద్యా వైద్యం అనేది అందుబాటులో లేదు. ఇవన్నిటిపైన కూడా నేను దృష్టి పెట్టాను. నాకు ప్రతి చోట కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యలు నా ముందుకు తీసుకొచ్చారు. మరి ఈసారి నేను నా యొక్క మేనిఫెస్టోతో నేను ముందుకు వచ్చాను. నా మేనిఫెస్టోలో నేను నా గ్యారంటీ నా హామీ అన్నట్టు నేను ముందుకు వచ్చాను. ఈ యొక్క 5 సంవత్సరాల కాలంలో నిరంతరంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి పూర్తి సమస్యలను నేను తీరుస్తూ మరి ఇక్కడ ఈ స్కూళ్ళ అభివృద్ధి ఎడ్యుకేషన్ ఎందుకంటే పేద ప్రజలకు